హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అష్నీ సిన్హా వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక సింపుల్ కేక్ రెసిపీ చూపించిపోతున్నానండి అది చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ నేను ఏంటంటే బిస్కెట్స్ తీసుకున్నాను అండ్ దీంతోనే కేక్ చేసుకోబోతున్నాము సో నేను ఇక్కడ తీసుకున్న బిస్కెట్స్ వచ్చి పార్లేజీ సో మీకు ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు మేరీ గోల్డ్ ఉంటుంది కదా అది తీసుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ ఉంటే కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ నేను వచ్చేసరికి ఏంటంటే 3-4 ప్యాకెట్స్ తీసుకున్నానండి వీటిని నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను ఇలాగా 2 కింద బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను దీన్ని ఒక ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి చూసారు కదా ఇలాగా అన్నీ కూడా ముక్కలు చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆల్రెడీ స్వీట్ షుగర్ ఉంటుంది బిస్కెట్స్లో కానీ కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సో దీన్ని ఏంటంటే మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా మిక్స్ అయిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నేను దాన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇది పౌడర్ దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాక బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒకసారి దీన్ని స్పూన్తో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి మనం క్వాంటిటీ ఏంటంటే కరెక్ట్గా 1 గ్లాస్ అనే అవసరం లేదు ఎంత పడితే అంత చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి సో ఇలా ఒక్కసారి వేసి కలుపుకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కేక్ బ్యాటర్ వచ్చేసరికి మరీ థిక్గా ఉండకూడదు అలాగని మరీ థిన్గా ఉండకూడదు కదా సో మనం అలా కలుపుకుంటూ ఉండాలండి కానీ మొత్తం కూడా మిల్క్ వేసుకునే కలుపుకోవాలి సో చూసారు కదా ఇలా మనం పైకి ఎత్తేటప్పుడు కిందకి ఇలా జారిపోతూ ఉండాలి సో క్వాంటిటీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో ఇప్పుడు మనకు బేటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బౌల్ తీసుకోవాలి బౌల్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోవాలండి ఇలాగా సో ఇలా ఏ బౌల్ అయినా పర్లేదు నేనైతే ఓవెన్లో బేక్ చేయట్లేదు సో ఇలా ఒక గిన్నె తీసుకొని దీనికి నేను ఆయిల్ రాసుకొని డస్టింగ్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఆయిల్ ఏంటంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మొత్తం గిన్నె మొత్తం రాసుకోవాలి అలాగే మైదా పిండి తీసుకున్నాను ఇక్కడ నేను దాన్ని ఏంటంటే ఇలా చల్లుకోవాలండి మొత్తం గిన్నె మొత్తం సో ఇలా డ్యాప్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది గిన్నెకి అసలు అంటుకోకుండా వచ్చేస్తుందండి ఈజీగా సో ఇది కరెక్ట్గా ఉండంటే మాత్రం మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కేక్ ఎక్కడ అంటుకోదండి ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో మనం ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది కదా అది పెట్టుకుంటున్నాను దీన్ని ఒక 5 మినిట్స్ నేను ముందే ఓవెన్ బేక్ చేసుకున్నట్టు ఇలాగే దీన్ని కూడా బేక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో నేను 2 టీ ఫ్రూటీ యాడ్ చేస్తానండి దీన్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఏమైనా ఉంటే అది రిలీజ్ అయిపోతుంది లేదు అంటే మనకి కేక్ అనేది సరిగ్గా రాదు సో ఇలా చేయడం వల్ల ఎయిర్ రిలీజ్ అయిపోయి మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను కొంచెం పైన కూడా వేస్తున్నాను ఇది ఆల్రెడీ వేడైపోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసుకొని మన ఇందాకలు తీసుకున్న గిన్నెని ఇందులో పెట్టేయాలి సో ఇప్పుడు మూత పెట్టేసి అట్లీస్ట్ 15-20 మినిట్స్ కుక్ పెట్టాలండి కుక్ చేసుకోవాలి అది కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి లేదంటే కింద అంతా మాడిపోతుంది సో నేను 15 మినిట్స్ తర్వాత సారీ అండి 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను చూసారు కదా ఒక 1/2 కుక్ అయిపోయింది ఇప్పుడు ఇలా 1/2 కుక్ అయిన దాంట్లో ఏంటంటే నేను పైన చెర్రీస్ యాడ్ చేసుకుంటున్నానండి ఇదంతా ఆప్షనల్ మనకు కావాలంటే చేసుకోవచ్చు లేదంటే లేదు సో కొంచెం నీట్గా కనబడాలి అంటే మాత్రం ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇది ఓన్లీ 50% మాత్రమే కుక్ అయిందండి అప్పుడే నేను చెర్రీస్ పెట్టేసుకున్నాను ఇలాగా సో చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది సో ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను చూసారు కదా ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఫుల్గా కుక్ అయిపోయిందండి అండ్ కేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు ఇది కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి కదా ఒక టూత్ పిన్ తీసుకున్నాను దాన్ని ఏంటంటే మనం కేక్లోకి ఇలా డిప్ చేసుకున్న వెంటనే
బయటికి తీసుకున్న తర్వాత టూత్ పిన్కి ఏమీ అంటుకోకుండా ఉండుంటే కేక్ మొత్తం కుక్ అయిపోయినట్టేనండి. సో ఇలా కేక్ అయిపోయిన తర్వాత దాన్ని బయటకు తీసేసుకొని బాగా చల్లగా అయ్యేంత వరకు బయట ఉంచుకోవాలి. సో కేక్ వెంటనే తీయకూడదండి, తీస్తే అంటే కేక్ విరిగిపోతుంది. అందుకే కొంచెంసేపు చల్లగా అయిన తర్వాత అప్పుడు కేక్ని డిమోట్ చేసుకోవాలి. ఇలా నైఫ్ తీసుకొని ఎడ్జెస్ మొత్తం కూడాని ఇలా రౌండ్గాని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కేక్ అనేది గిన్నెకి వదిలేస్తుందండి. సో ఇలా ప్లేట్ తీసుకొని ఏంటంటే రివర్స్ చేసుకొని పైన ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు కేక్ ఏమీ ఎక్కడ ఏది అంటుకోలేదు. ఇది చాలా బాగుంటుందండి, చాలా పఫీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ చూసారు కదా, అండ్ నైఫ్తో కట్ చేయగానే కూడా బాగా సాఫ్ట్గా ఉంది కదా, సో అలా వెంటనే కట్ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీనికి. సో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో బిస్కెట్స్ అలా ఖాళీగా ఉంటుంటాయి కదా, ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు అందరికీ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది.